स्पेशलिटी हॉस्पिटल डॉक्टर नितेश पगडाला सर्जिकल गैस्ट्रो एंटरोलॉजिस्ट గ్యాస్ట్రబుల్ అల్సర్ రక్తపు వాంతులు రక్తపు విరోచనాలు పచ్చకామెర్లు లివర్ మరియు అన్ని జీర్ణకోశ వ్యాధులకు చూడబడును డాక్టర్ పి హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ పక్షవాతం మూర్ఛ మైగ్రేన్ తలనొప్పి తిమ్మిర్లు మెడ నడుము నొప్పి వణుకు వెన్నుపూస సమస్యలు మరియు అన్ని రకాల నరాల వ్యాధులకు చూడబడును 24 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం మేము నిరసనలు చేస్తుంటే పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారని, బాబు కోసం అవసరమైతే నిరాహార దీక్షలే కాదు ప్రాణత్యాగానికైనా సిద్ధమని ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ఆడలు మీరే మీలోనే ఆ కసి ఎక్కువగా ఉంది. ఏదైనా సరే ఆ బాధ మాకంటే మీలోనే ఎక్కువ కనపడుతుంది. మాకు మొన్న జరిగిన ధర్నాలో కూడా ఆ రోజు మనము మొత్తం బంధు పిలిపించిన ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడా లేనట్టుగా మీరందరూ ముందరికి పడి బంధుని సక్సెస్ చేసిన ఘనత కూడా మన మహిళలందరికీ దక్కుతుందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఈ సభాముఖంగా. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాట పడుతూ ఎవరికి ఇప్పుడు తినిపించుకుంటే తినిచుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎవరికి అవసరం లేదు. కానీ మాటలు పడ్డారు, దెబ్బలు తిన్నారు, తోపించుకున్నారు, ఊకించుకున్నారు, అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నా గానీ మేము జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అనే మాటను ఆ నినాదాన్ని మాత్రం ఎక్కడా తగ్గనేకోకుండా తెలుగుదేశం జెండాని పైకి పట్టుకుని మీతో పాటు మేమున్నాం చంద్రన్నకు మాకు ఇదే సపోర్ట్ అంటూ మీరంతా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేసినందుకు ఇదే ప్రాంతంలో జరిగిన నిన్నటి నిరాహార దీక్షలో కూడా మీరందరూ చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. పాల్గొని మరి ఈ రోజు కూడా రెండో రోజు కూడా మీరందరూ ముందుకు సిద్ధమై మీరంతా ముందుకు వచ్చారు కాబట్టి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రకంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా గతం నిన్న మాట్లాడుకున్నట్టుగానే ఈరోజు కొత్తగా మాట్లాడడానికి వేరేది ఏం లేదు. మన వాళ్ళందరికీ ధైర్యం నింపాలా, ఆ ధైర్యం నింపే దాంట్లో బాధ్యత మీరు కూడా తీసుకోవాలని మీకు అందరికీ పేరు పేరున నేను తెలియజేస్తున్నాను. మరి దాంతో పాటు ఈ మనకు ఖచ్చితంగా దగ్గరలోనే చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ తో బెయిల్ వస్తుంది, ఖచ్చితంగా ఆయన బయటికి వస్తారు, ఖచ్చితంగా ఆ రోజు మనం అంతా కూడా ఉత్సవాలు జరుపుకుంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు మన నాయకుడి మీద గతంలో జగన్ కి ఆయన పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఈ రోజు ఒకటే ఆలోచన చేస్తున్నాడు. ఆయన నన్ను ఎట్లా దొంగ అంటున్నారు, ఇంకో 10 మందిని దొంగ అంటే ఇంక ఊరంత దొంగలు అయితే ఈ దొంగ ఎట్లయితాడు? ఇప్పుడు ఊర్లో ఒక దొంగ ఉంటే దొంగ ఊరంత దొంగలు నేను దొంగ అంటే వాళ్ళు ఉంటారా? ఇవ్వతా తన ఆలోచన అట్లే ఉంది. ఊరందరినీ దొంగలు చేయాలా, ఊరందరికీ మసిపోయాలా, ఊరందరినీ కూడా చెడు అనిపిస్తేనే నేను కూడా దాంట్లో కలిసిపోతానని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నాడు. కానీ 600 సరే ఈ దేశంలో అతి పెద్ద అవినీతి నాయకుడు ఎవరంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనే విషయం దేశమే కూడా కూస్తుంది. ఆ రకంగా ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత పవిత్రంగా ఉన్న వాళ్ళని అపవిత్రం చేయాలని ప్రయత్నం చేసినా ఆ దొంగ అనే మాట, ఆ దొంగ అనే బిరుదు ఖచ్చితంగా జగన్ పోగొట్టుకోలేడు, తన ప్రాణములను దొరకు పోగొట్టుకోలేడు అనే విషయాన్ని కూడా తను ఒకసారి మనమంతా గుర్తు చేసుకోవాలా. జగన్ పాపం అనేది ఒక జన్మకు సరిపోయేటట్లు కాదు, తన జన్మ జన్మాంతరాలు గడిచేటట్టుగా తన వచ్చే తరాలకు కూడా సరిపోయేటట్టుగా ఈరోజు ఆయన పాపాన్ని ముందుకు మీరంతా ఈరోజు అందరూ ఓపిక ఈరోజు నిన్న కూర్చోవడమే కాకుండా ఈరోజు ఓపిక మరొకసారి కూర్చున్నందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఆలోచన వ్యక్తిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు అనేది కూడా చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూ అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఖచ్చితంగా ఇంతమంది ఆశీర్వాదాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నప్పుడు ఆయనకి ఏమీ కాదు ఏ కేసులు పెడితే మనకేం మారేదేంలా ఇంకా కసిగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు ఆ కసిగా బయటకు వచ్చినటువంటి వైఎస్ఆర్ లో ఆయన్ని తట్టుకోవడం కూడా ఒక పెద్ద ప్రశ్న అయిపోతుంది ఈ రోజు ఊరికే సంకల్పం పుట్టుకుంటున్నారు అందరూ జైల్లో పెట్టినాం ఏమైతుందిలే అని బయటకు వచ్చినా చూడండి అమ్మ ఎట్లుంటుందో ఇప్పుడు కాదు మాట్లాడేకునేది ఇప్పుడు ఎంత మాట్లాడుకునేది కాదు బయటకు వచ్చినాక ఆయన రోడ్ల మీద తిరిగినాక ప్రజల కోసం మరొకసారి అడుగు ముందుకేసిన తర్వాత ఆ పరిస్థితి రకంగా ఉంటుందో ఆ రోజు మనం చూస్తాము ఆ రోజు తట్టుకోండి చాలు ఈ రోజు కాదు సంకల్పం పుట్టుకోవడం అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాము దాంతో పాటు మీరంతా మన ఆలోచన చేసుకోవాలా వాళ్ళ పిల్లల్లో కూడా మీ తాత ఇట్లా చేసిందంటే మీ నాన్న ఇట్లా చేసిందంటే అని చెప్పి మాట్లాడుకునే అంత చెడ్డ పేరు ఆయన మూట కట్టుకోవాల్సిన పరిస్థితి ఆ పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు ఏమో డబ్బులు ఉంటే ఏముండవు నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు పెద్ద ప్యాలెస్ కట్టుకుంటావు ఒక పెద్ద కార్లు కొంటావు ఒక 10 కాన్వాయిలు పెడతావు అంతవరకునే ఉంటావు కానీ మంచి పేరు సంపాదించుకోలేవు మంచి పేరు ఏ రకంగానూ సంపాదించుకోలేవు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారంటేనే దేశమంతా దేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులంతా కూడా బయటకు వచ్చి ఈరోజు మాట్లాడే పరిస్థితి ఏ ఊర్లో చూసినా ఏ మండలంలో చూసినా ఎక్కడ చూసినా ఏ దీపం కూడా కూర్చున్నా ఏ పండ్ల కడకు పోయినా లేకుంటే హోటల్లోకి పోయినా ఎక్కడ ప్రజల్లో ఎవరిని మాట్లాడించినా గానీ ఇది అన్యాయం ఇది అన్యాయం ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి ప్రజలందరినీ ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం నందు అపార అనుభవం గల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును కీళ్లవాతము మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స మోకాళ్లు తుంటి మార్పిడి క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు కీ హోల్ ఆపరేషన్లు చేయబడును ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు